2008 to 2010. 8 to 10. ఐ వాజ్ నాట్ ఈవెన్ అర్నింగ్ సింగిల్ రూపీ. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీ కెరీర్లో? మీరు చాలా అంటే ఎర్నింగ్ ఫర్ కాన్షియస్లో ఉంటారు కదా. అంటే సార్ ఐఎమ్ నాట్ దట్ కమర్షియల్ పర్సన్, ఐమ్ జస్ట్ టెలింగ్ యూ. నాట్ కమర్షియల్, కమర్షియల్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఎవరైనా ఎర్నింగ్ కాన్షియస్నెస్ అంటే ఒక క్యాలిక్యులేషన్తో వెళ్తారు. మీకు అంత క్రైసిస్ ఎందుకు వచ్చింది మీ కెరీర్లో? సార్ ఒక హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ అయ్యాను. ఓకే, ఫస్ట్ సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమా వల్ల నేను 7-8 ఫిల్మ్స్ ఒక రెగ్యులర్గా చేశాను. దాంట్లో 2-3 ఫిల్మ్స్ యావరేజ్గా కూడా ఆడింది. కానీ 2005 తర్వాత ఏదో మంచి ఆఫర్స్ నా దగ్గర రాలేదు. అంటే సినిమాలు బడ్జెట్ వర్ బికమింగ్ లెస్, మై రెమ్యునరేషన్ వాజ్ బికమింగ్ లెస్. బై 2007 ఇట్ వాజ్ ఆల్ ఓవర్ అండి. ఓకే, ఫినిష్, దేర్ వాజ్ నథింగ్ టు డూ. అప్పుడు కూడా వచ్చిన ఆఫర్స్లో అంటే ఫలానా హీరో ఎల్డర్ బ్రదర్ చేయాలి, ఫలానా హీరోయిన్కి బ్రదర్గా చేయాలి, అట్లాంటి ఆఫర్స్ అప్పుడు ఆ టైంలో వచ్చిన వాళ్ళు. సో ప్రిపేర్ అవ్వలేదు దానికి. నేను ఒక హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాను, నాకు అసలు సడన్గా ఇది ఏంటైంది నాకు. తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒక హీరోగా ఒక 8 ఫిల్మ్స్ 10 ఫిల్మ్స్ చేసిన తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్ళి మళ్ళీ ఆడిషన్ లైన్లో మళ్ళీ నిలబడాలంటే, మళ్ళీ జీరో నుంచి ముంబైలో స్టార్ట్ చేయాలంటే కష్టం కదా సార్. అవును, అక్కడ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఏంటి హీరో బన్నే గేత చూడండి ఏమైంది. అదే సీరియల్స్లో చేసుకోకుండా హీరోకి వెళ్ళాడు, హీరోకి వెళ్ళాడు. ఇప్పుడు అంటే అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు. సో అట్లాంటి ఒక 2-3 ఇయర్స్ నేను చాలా డిప్రెషన్కి వెళ్ళాను, ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చాను. ఎలా అంటే సెల్ఫ్ మోటివేషన్, మంచి బుక్స్ చదవడం, కొంచెం అంటే మీ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఎవరు లేరండి, ఎవరు లేరు. నా వైఫ్, నా వైఫ్ తప్ప అసలు ఒక 7-8 ఒక టైంలో 8 డేస్ నేను నా రూమ్ నుంచి బయటికి రాలేదు సార్. ఓకే, నా రూమ్ నుంచి అసలు బయటికి రాలేదు. వెన్ వర్ యూ మ్యారీడ్ సార్? ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2004. ఓ, ఇమీడియట్లీ ఆఫ్టర్ బికమింగ్ ఏ హీరో? ఎస్ 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 ఎస్, ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2004. లవ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చాలా అంటే ఈ అరేంజ్ మ్యారేజ్ విని పర్సన్స్ షాక్ అవుతారు. ఏంటి అంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే దాంట్లో రెండు ఉంటాయి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం, కరెక్ట్, ఇలాంటి ఎంక్వైరీ వస్తాయి. అవేం మీకు లేవు మమ్మీ డాడీ మాట్లాడడానికి. అసలు ఏమైంది సార్, నేను లైఫ్లో నా మమ్మీ డాడీ చెప్పిన ఒక మాట కూడా, ఒక అడ్వైస్ కూడా తీసుకోలేదు. వినలేదా? తీసుకోలేదా? వినలేదు, తీసుకోలేదు. అసలు వాళ్ళు చెప్పినా ఏమీ చేయలేదు నేను. ఐ వాజ్ ఆల్వేస్ అ రెబెల్. కానీ ఈ మ్యారేజ్ విషయంలో వాళ్ళు చెప్పినా నేను ఒప్పుకున్నాను. ఎందుకు? నాకు ఎలాగే పైన ఎవరు పిల్లలు, నాకు అలా అనిపించింది ఫస్ట్. సెకండ్, ఐ వాంట్ యువర్ ఒరిజినల్ ఫీలింగ్. రెండు ఉంటాయి అక్కడ, ఐ హెడ్ ఆల్సో బికాస్ ఇఫ్ యూ వాంట్ వెరీ ఆనెస్ట్ ఆన్సర్స్, ఐ హెడ్ టూ మెనీ లవ్ ఫెయిలియర్స్. సో ఐ డి నాట్ వాంట్ టు, దట్ ఈస్ ద రీజన్. థ్రెడ్ బేర్గా అందుకే అడిగాను, ఎందుకు లవ్ మ్యారేజెస్, లవ్ అఫేర్స్ ఫెయిల్ అయ్యాయి? ఐ డు నాట్ నో. మీ రీజన్ మీకు ఉంటుంది కదా. ఐ డు నాట్ నో, ఐ థింక్ ఓన్లీ బికాస్ మేబీ ఐ వాజ్ ఇన్ అ ఫిల్మ్ కెరీర్. మరి లవ్ లో పడినప్పుడు ఎలా పడ్డారు అప్పుడు మీరు ఫిల్మ్ కెరీర్? అదే అది అది వాళ్ళతో అడగారు నాదే. అది నేను వాళ్ళతో అడిగాను, మీకు తెలుసు కదా నేను హీరో, ఎందుకు మీరు నా లవ్లో పడ్డారు? సో ఇప్పుడు నేను వేరే అమ్మాయితో స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తే మీకు ఎందుకు జెలసీ వస్తుంది? ఓ, దట్ ఈస్ ది రీజన్, వన్ ఆఫ్ ద బేస్ మేజర్ రీజన్స్. మేజర్ రీజన్స్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. నేను ప్రతి 2 మంత్స్ ఒక వేరే హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తే మీకు ఎందుకు జెలసీ వస్తుంది? సో మీరు ఇట్లాంటి ఇప్పుడు చేస్తే 5 ఇయర్స్ తర్వాత మేము మ్యారేజ్ చేసిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు అప్పుడు లైఫ్ ఒక నరకం, నరకం లాంటివి. సో నేను అసలు నేను కొన్ని తర్వాత ప్రతి పర్సన్ లైఫ్లో ఉన్నాయి సార్ ఇట్లాంటి, ఓన్లీ మాత్రం ఫిల్మ్ కెరీర్ వల్ల కాదు, దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో. సో యూ కాంట్ టెల్ దెమ్? నో, ఐ టోల్డ్ ఫ్రాంక్లీ. సో దెన్ మై మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఒక మంచి అంటే దే గాట్ అ గుడ్ ఆఫర్ అండ్ వాళ్ళు నాకు సీరియస్గా చెప్పాడు, ఇప్పుడు నువ్వు సెటిల్డ్ కావాలి లైఫ్లో, ఆల్రెడీ సెటిల్డ్గా హీరోగా చేస్తున్నారు కదా, మీకు డబ్బుల ప్రాబ్లం ఏం లేవు, ఇది మేము కూడా ఇప్పుడు ఉన్నాను, సో బెటర్ యూ గెట్ మ్యారీడ్. యు ఆర్ ఓన్లీ దిస్ సన్? యా, బట్ అండ్ వన్ సిస్టర్ ఆల్సో. ఓకే,
సో ఐ గాట్ మ్యారీడ్. ఓకే, సో మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఏమైనా కలిసి వచ్చిందా కెరీర్? అంటే 2 ఇయర్స్ వరకు అన్నీ బాగానే ఆడింది, నాకు ఏమీ ప్రాబ్లం రాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ 2006-07 దట్ ఐ స్టార్ట్. షీ హాస్ దట్ అండర్స్టాండింగ్ ఫర్ యూ? యా, బికాస్ ఐ బిఫోర్ మ్యారేజ్ వీ వర్ ఇంట్రొడ్యూస్డ్ 1 ఇయర్ బిఫోర్ మ్యారేజ్. సో నేను నా వైఫ్కి మెంటల్గా చాలా ప్రిపేర్ చేశాను, సినిమా ఇండస్ట్రీ ఏంటి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడ స్టెబిలిటీ లేదు, ఇక్కడ ప్రతి మంత్ శాలరీ రాదు, వస్తే అన్నీ వస్తాయి, మంచిగా అన్నీ నడిపించినప్పుడు ప్రతిరోజు మేము కేరళలో ఉన్నాను, స్విట్జర్లాండ్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, మంచిగా, కానీ ఏదైనా లేకపోతే. సో అట్ దట్ టైమ్ ఆల్సో ఐ హ్యాడ్ దట్ మెచ్యూరిటీ దట్ దిస్ థింగ్ ఆల్ మైట్ గో అవే ఎనీ టైమ్. ఎందుకంటే ఇది ఒక మాయాలోకం అండి. అవును, ఇది ఒక మాయాలోకం. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు పోతుందో కూడా, ఎందుకు పోతుంది అది కూడా తెలియదు. తెలియదు, రైట్. అలాంటి మూమెంట్లో అంటే ఇప్పుడు ఆ మ్యారీడ్ లైఫ్ అన్నది నార్మల్గా హీరోలకు చాలా మందికి జరిగింది. అంటే హైప్లో ఉన్నప్పుడు లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉండడం, ఒక్కసారి డ్రాప్ అవగానే ఫ్యామిలీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ రావడం, ఆ గ్లామర్ ఎప్పుడైతే పోయిందో. నా ఫ్యామిలీ లైఫ్లో నాకు ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు, ఎందుకంటే నేను ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఆ చాప్టరే క్లోజ్ చేశాను. అంటే ఆ రొమాంటిక్ చాప్టర్ కానీ ఏదో లైఫ్లో, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా చూశాను అప్పటి వరకు. సో ఐ వాజ్ వెరీ క్లియర్, ఐ డో నాట్ వాంట్ ఇన్ ఎనీ కేస్ ఐ డో నాట్ వాంట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మై మ్యారేజ్. కానీ నాకు ఒకటే ప్రాబ్లం మ్యారేజ్లో కాదు, కానీ ఆ టైంలో ఫైనాన్షియల్ పరిస్థితి చాలా బ్యాడ్. 2008-09-10. సో నేను 2009 తర్వాత నేను నా కొన్ని ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్ పెట్టినప్పుడు నేను అక్కడ ఒక శాలరీతో ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ చేశాను. ఒక శాలరీలో, సో ఒక 40,000 శాలరీలో నేను మళ్ళీ 2009లో ఒక ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయ్యాను సార్. అక్కడ నుంచి మళ్ళీ నా కెరీర్ కొంచెం స్టార్ట్ అయింది. సో ఆ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ నేను కొన్ని సినిమాల కోసం ఫైనాన్స్ కలెక్ట్ చేయడం జరిగింది, కొన్ని సినిమాలకి అట్లాంటి నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ సినిమాల డైరెక్షన్కి వెళ్ళాను, అది వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్తో పాటు. సో అట్లా నా కెరీర్ మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. అదే సేమ్ టైంలో 2011-12లో కొంచెం తెలుగులో కూడా మళ్ళీ ఆఫర్స్, ఈ డిజిటల్ సినిమా వచ్చిన తర్వాత ఈ చిన్న బడ్జెట్ సినిమాలు ఎక్కువ, కొన్ని కొన్ని ఆఫర్స్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ జర్నీలో ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఎప్పుడైనా నా నిర్ణయాలు అప్పుడు ఒకప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు, దానివల్లే ఇలా జరిగింది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే ఆల్వేస్ యు ఆర్ కరెక్ట్? నో, ఐఎమ్ నాట్ కరెక్ట్ అండి. ఐ మైట్ బి ద మోస్ట్ రాంగ్ పర్సన్, ఐ మైట్ బి ద మోస్ట్ డెల్యూటెడ్ పర్సన్ కూడా, బట్ నేను ఎప్పుడూ లైఫ్ సినిమా తప్ప ఏమీ అనుకోలేదు సార్. నాకు లైఫ్ అంటే సినిమా, అంటే నాకు, నేను ఒక ఫిష్ లాంటిది సార్. నాకు సినిమా అంటే ఒక వాటర్, ఒక పాండ్, ఒక సీ. నేను చర్చిపోతాను సార్, మీరు నాకు ఇలా తీస్తే బయటికి పెడితే నేను చర్చిపోతాను. నాకు ఏమీ పని తెలియదండి సినిమా తప్ప. ఓకే, వాట్ వర్ యూ యాజ్ ఎ క్వాలిఫికేషన్? ఏంటి సార్, ఐఎమ్ ఎ బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్. ఓ, వాట్ కమ్ దెన్? అండ్ ఐ వాజ్ ఆల్వేస్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అండి. నాకు 10th లో 89% అండ్ 12th లో 94% ఆ టైంలో. అంటే ఆ టైం ఈ టైంకి చాలా తేడా ఉంది. ఈరోజు 94% అంటే ఈరోజు 99%. అండ్ ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అండ్ మై డాడ్ వాంటెడ్ మీ టు బికమ్ ఎన్ ఐఎస్ ఆఫీసర్. బట్ నాకు ఆ క్లారిటీ చెప్పొచ్చు, ఆ డెల్యూజన్ చెప్పొచ్చు, అది ఒక చిన్నప్పటి నుంచి ఆ డెల్యూజన్లో ఉన్నా సినిమా డెల్యూషన్. సో ఐ యూస్ టు, ఐఎమ్ స్టడీంగ్, నేను ఉద్యోగం కూడా చేస్తా, నేను చదువు కూడా కంప్లీట్ చేస్తా, ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేస్తా, కానీ చివరికి నేను సినిమా ఫీల్డ్కి